నమస్తే విటిలీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత దిశగా కేంద్రం నిర్ణయం. తీవ్రవాద అణచివేతకు ఇదే అతిపెద్ద నిర్ణయమన్న రాజ్నాథ్ సింగ్. ప్రతిష్టాత్మక పట్టసీమ ప్రాజెక్టుకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపు. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పట్టసీమకు స్థానం. నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టు చేసిన నగర పోలీసులు, అదుపులో ముగ్గురు నిందితులు, 22 లక్షల నగదు స్వాధీనం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయమన్న ఎంపీ హరిబాబు. విభజన చట్ట హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. సాంస్కృతిక సంబంధాల ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన యార్లగడ్డ, తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీ చేపట్టిన నోట్ల రద్దు కాలం చెల్లి 4 నెలలు గడుస్తున్నా నగరంలో ఏదో ఒక ప్రాంతంలో మార్పిడి ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా కమిషన్ల కక్కుర్తితో పాత నోట్ల మార్పిడికి పాల్పడ్డ ముఠా సభ్యులు నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ నరసింహమూర్తి మాట్లాడుతూ, ముగ్గురు ముఠా సభ్యులు నోట్ల మార్పిడికి ప్రయత్నించగా టూటౌన్ సిబ్బంది పట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు అక్కైపాలెం నరసింహనగర్ కు చెందిన మల్లేశ్వరరావు, మురళీనగర్ ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్, వడ్లపూడికి చెందిన చలపతిరావులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వీరి వద్ద నుంచి 22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు సమగ్ర విచారణ జరిపించి పాత్రధారులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. మీ అందరికీ తెలిసిందే, డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత పాత 500 రూపాయలు చట్టం లేదు. అప్పట్లో డిసెంబర్ 30 లోపు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా వీళ్ళంతా దాచుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు కాబట్టి హ్యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేసి కొంతమంది దగ్గర చిన్న చిన్న అమౌంట్లు హ్యూజ్గా కలెక్ట్ చేసి దాన్ని ఎదరు బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి అని చెప్పేసి ముఠా ఉద్దేశించి వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసి ఈ కలెక్ట్ చేసి ఎక్స్చేంజ్ చేస్తే పర్సంటేజ్ వస్తుందని చెప్పేసి ఈ విధంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు మల్లేశ్వరరావు అన్న అతను 1 crore rupees కలెక్ట్ చేశారు, విజయ అన్న అతను 20 lakhs కలెక్ట్ చేశారు. ఈ టోటల్ 1 crore 20 lakhs. వాళ్ళతో పాటు చలపతిరావు కూడా ఒక వెహికల్ తీసుకొచ్చి వాళ్ళని ఈ ముగ్గురు కలిసి ఒక టీం దగ్గర మార్చుకోవడానికి కోసం అని చెప్పేసి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా హైదరాబాద్ స్ట్రీట్ పోవడం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందనే ఆశాభావాన్ని పార్లమెంట్ సభ్యులు కంభంపాటి హరిబాబు వ్యక్తం చేశారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటాలను కేంద్రం విక్రయిస్తుందన్న వార్తలను ఆయన ఖండించారు. అదేవిధంగా రాష్టాభివృద్దికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30 సంస్థల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. నోట్ల రద్దు అనంతరం ప్రధాని మోదీ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, మోదీ ఘనత మరింత పెరిగిందని అన్నారు. ప్రాంతంలో చేసిన అనేక సేవలు స్పీడ్గా రైల్వే జోన్ విషయం ఉంటుంది. ఇది కూడా రాబోయే రోజుల్లో త్వరగా నిర్ణయం తీసుకొని దాని మీద కూడా ఒక ఆలోచనకి వచ్చి సానుకూలమైన నిర్ణయం వెలువడుతుందని నేను భావిస్తున్నాను.
ఇటీవల కాలంలో విశాఖపట్నానికి సంబంధించినటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో 51% వాటాలని అమ్మేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. కొంతమంది పత్రికల్లో కూడా దాన్ని ప్రకటనలు చేశారు. గత శనివారం ఆ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు కూడా వచ్చారు వైజాగ్. ఆ కంపెనీలో పనిచేస్తున్న యొక్క అధికారులు మిగతా ఉద్యోగస్తులందరూ కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సాంస్కృతిక సంబంధాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యకులు యాలగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ గతంలో ఆంధ్రప్రదేశ్కు ఈ కార్యాలయాన్ని మంజూరు చేసిందని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు నోడల్ అధికారిని కూడా నియమించకుండా సాంస్కృతిక శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దౌర్భాగ్యమన్నారు. సాంస్కృతిక సంబంధాల కార్యాలయం రాష్ట్రానికి వస్తే భారత్లో ద్వైపాక్షిక సంబంధాలు గల దేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి కళాకారులను పంపే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించి విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ అధికారుల అలక్ష్యం వల్ల మన రాష్ట్రానికి మంజూరు అయినటువంటి ఇండియన్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ దూరమైపోతా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అనేటువంటి భారత ప్రభుత్వ సంస్థ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖల యొక్క సహాయంతో నడపబడేటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ, దాని యొక్క శాఖ హైదరాబాద్లో ఉంది. మన రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఆ శాఖను విశాఖపట్నంలో పెట్టండి మాకు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పని మన విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు గారు 15వ తేదీ ఫిబ్రవరి 2 ఒక లేఖ రాశారు సుష్మా స్వరాజ్ గారికి. అదేవిధంగా మహేష్ శర్మ గారికి 12 ఫిబ్రవరిలో లెటర్ రాశారు. ఈ 2 లెటర్ తర్వాత ఆయన 5/11/2015 ఇటంటే ముందే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు హరిబాబు గారు. పెందుర్తి మండలం సుజాత నగర్ లో శారదా ఇండస్ట్రీ గెస్ట్ హౌస్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. కృష్ణరాయపురంలో నివాసముంటున్న విఎస్ఎస్ కుమార్ శారదా ఇండస్ట్రీస్ కార్పొరేట్ కార్యాలయంలో పర్చేసింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. కంపెనీ వ్యవహారాల్లో లావాదేవీలపై చర్చించాలని మేనేజ్మెంట్ తరపున కొంతమంది మృతుడు కుమార్ 21వ తేదీన నిర్బంధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గెస్ట్ హౌస్ లోని విగతజీవిగా కుమార్ పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు సహోద్యోగి రమణ ఆయా వివరాలను తెలియజేశారు. అయితే అద్దరు రూమ్లో పడుకున్నాం సార్. రూమ్లో పడుకుంటే తినే ఒంటి గంట దానికి మమ్మల్ని పాస్కెళ్ళి వేశాను అనమాట. అతను బెడ్ పైన పక్క బెడ్ పైన లేరన్నమాట. బెడ్ లేరు అనుకున్నాం. తర్వాత నేను పాస్కెళ్ళాము, డోర్ ఇచ్చేసాను అనమాట. డోర్ ఇచ్చేస్తే డోర్ లోపల గడిపెట్టింది పిలిచాను కుమార్ గారు అని. రెండున్నరసారి పిలిస్తే పలకలేదు. అందులో బయట వరండాలో మా సెక్యూరిటీ గార్డులు ఉన్నారనమాట. ఇద్దరు వాళ్ళు కుమార్ గారు డోర్ వేసుకుని పలకలేదని చెప్తే మొత్తం మేము వెళ్ళాం. వాళ్ళకు ముగ్గురు, తర్వాత నేను. ఇంకా కుటుంబ తర్వాత కుమార్ గారు కుమార్ గారు తింటే రెస్పాన్సిబుల్ అప్పుడు పక్క రూమ్లో మా మేనేజర్ గారు పడుకుంటే అతనికి కూడా తెలిపి నేను కుమార్ గారు లోపల చేశాను. గట్టుకొని రెస్పాన్సిబుల్ అండి రిటర్న్ చూసాం. గట్టి కొట్టి లేదు అప్పుడు రిటర్న్ మామూలుగా దాన్ని గట్టిగా గుద్దు అప్పుడు దూరం ఓపెన్ చేసి చూసరికి పైన రాడ్కి
వాహనాల పార్కింగ్ కు అనుగుణంగా గజ్వాక్ లో ట్రాన్స్పోర్ట్ టెర్మినల్ నిర్మించాలని విశాఖపట్నం జిల్లా లారీ సప్లయర్స్ అసోసియేషన్ అధ్యకులు వెంకటేశ్వరరావు అన్నారు. పారిశ్రామిక వాడలో జరిగిన సమావేశంలో ఆయన తమ డిమాండ్లను వినిపించారు. ఎన్నో ఏళ్లుగా టెర్మినల్ ప్రతిపాదన ఉన్నా అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఇతర రాష్టాలకు చెందిన గుత్తేదారులు విశాఖలో పాగా వేసి స్థానికంగా ఉన్న ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అణిచివేయాలనే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. తమ జీవన విధానాన్ని దెబ్బతీయాలనే చర్యలను ఉపేక్షించబోమని, ఈ మేరకు పోరాటాలకైన సిద్దమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మనం చేద్దామనే ఉద్దేశంతో మనం ప్రెస్ మీట్ పెట్టడం ఒక ఆట సంస్థమే, దాని మీద మేము ఈ సమస్యల మీద మేము ఫైట్ చేయాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ మాది అది అన్నమాట. కొత్త కమిటీ ఎన్నుకోబడింది, దీని మీద ఫైట్ చేయాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ మాది అది అన్నమాట. మనకి విశాఖ జిల్లాలో ఇవాళ దాదాపు 200 ట్రాన్స్పోర్ట్ లో రంగం ఉంది. ఇదే మన ఆంధ్రాలో పెద్ద అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ రంగం విశాఖ జిల్లాలోనే ఉంది. దీంట్లో 200 ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 10,000 మంది దాకా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈ విశాఖపట్నాన్ని ట్రాన్స్పోర్టేషన్ నమ్ముకుని బతుకుతున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు గత ఎన్ని సంవత్సరాల నుంచో ట్రాన్స్పోర్ట్ రంగం ఉంది, కానీ ఒక టెర్మినల్ అంటూ ఒక లారీని ఆపుకోవటానికి కానీ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పెట్టుకోవటానికి కానీ సరైన ప్లేస్ లేదు. దానికి ఇవాళ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా సిటీలో ఉండొద్దని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ప్రధాన అంశంగా ఈ కొత్త బాడీ, ఈ కొత్త కమిటీ దాని మీద ఫైట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే ఇంకొక మేజర్ ఇష్యూ, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా కాంట్రాక్టర్స్ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రంగంలో మాకున్న ట్రాన్స్పోర్టేషన్ని దెబ్బతీయటానికి వాళ్లే కాంట్రాక్టులు అయ్యి వేసుకుని వాళ్ళ సొంత వెహికల్స్తోనే ట్రాన్స్పోర్ట్. నగరంలోని 68వ వార్డ్ వెంకటాపురంలో అజంతా పార్క్ సామాజిక భవన ఖాళీ స్థలం వివాదానికి దారితీసింది. ఆ ప్రాంతంలో ఉన్న పుట్టలో అమ్మవారి విగ్రహాలు లభించడంతో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటువంటి పూజలు నిర్వహించవద్దంటూ అజంతా పార్క్ గ్రామస్తులు అక్కడికి చేరుకుని వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విషయంపై విచారణ జరిపించి నివేదిక వచ్చే వరకు ఎవ్వరూ ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అజంతా పార్క్ దగ్గర ఒక సామాజిక భవనానికి సంబంధించి కొంత ఖాళీ స్థలం ఉంది. దానికి సంబంధించి ఆ గ్రామస్తులంతా కూడా నూకాలమ్మ అమ్మవారి త్వరలో కనిపించారు, అమ్మవారు వెళ్చారని అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశారు. దాని విషయమై ఆ కమ్యూనిటీ హాల్ ప్రదేశము ఆల్రెడీ కమ్యూనిటీ హాల్ అంతా కన్స్ట్రక్ట్ చేయబడి కొంత దాన్ని ప్రొటెక్ట్ చేయబడి ఉంది. అక్కడ అటువంటి కార్యక్రమాలు చేయడం కొంతమందికి అది ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి చెప్పడం జరిగింది. ఎటువంటి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయకుండా జిల్లాస్థాయి అధికారులకి ఎప్పుడొచ్చాయి వాళ్ళ ద్వారా దానిపైన సరైనటువంటి ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించినంత వరకు అటువంటి కార్యక్రమాలు ఏదో కూడా చేయకూడదని వాళ్ళని మందలించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా దురుద్దేశపూర్వకంగా అటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది కూడా చెప్పండి. చూస్తే అక్కడ పావులు కనిపించడం లేదండి. ఈలోపు అక్కడ గొర్రెపిల్ల ఉందండి, గొర్రెపిల్ల పరిగెట్టి వెళ్ళేసరికి అక్కడ పుట్ట మీద నుంచి పరిగెట్టేసరికి దాని కాలుకి తగులుకొని మాకు విగ్రహం బయటకు వచ్చిందండి. అది చూసి మాకు భయం వేసి మా గుళ్ళో శివాలయంలో పంతులు గారు ఉన్నారండి. ఆ పంతులు గారిని కేకేసి ఇక్కడ ఏదో జరుగుతాయి, ఏ విగ్రహాలు వచ్చి చూడండి పంతులు గారు అని చెప్తే ఆయన వచ్చి చూశారండి. చూస్తే ఏ విగ్రహాల్లో ఉన్నాయమ్మనిసి పాలు వేసేసి ఇంకా పాలుకి కింద ఇంకా ఏ కనబడుతున్నాయని మళ్ళీ చేయి పెట్టి తీసి ఇంకో రెండు విగ్రహాలు దొరికాయండి. ఏం విగ్రహాలు ఏంటి అనేది మేము అందరం అనుకున్నామండి. అనుకుంటే ఇక్కడ మా పెద్దలందరూ పూర్వీకులు అందరూ అన్నారు ఫస్ట్ లో ఇక్కడ పుట్ట ఉండేది, పుట్టలోనే మనం అందరమే నోమాల తల్లికి దండం పెట్టుకుండేవారమే అని అన్నారు. ఈ లోపు అక్కడికి వచ్చిన జనాలు చూడడానికి వచ్చారు. అందులో ఒక ఆవిడ మీద పోన అమ్మవారు పడి ఇది నేను నోకాల తల్లిని, నన్ను కలవడం మానేశారు మీరు, నన్ను అసరాజ్ చేశారని ఆవిడ అమ్మవారు చెప్పింది. అప్పుడు మేము నోకాల టేకే షార్ట్ బ్రేక్ ఇన్ బిటెలి న్యూస్. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మొలచినందుకా సూయగాల గుండెలను పాలిండుగా మాట్లాడు.
చిన్ననిచ్చినందుక తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ నగరంలోని డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం కార్మికులను అక్రమంగా సస్పెండ్ చేసిందంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా డాల్ఫిన్ హోటల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ గౌరవ అధ్యకులు వైరాజు మాట్లాడుతూ కేవలం నల్ల బ్యాడ్జీలు ధరించారనే కారణంతో ముగ్గురు కార్మికులపై హోటల్ యాజమాన్యం సస్పెండ్ చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా హోటల్ను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులపై యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్న యాజమాన్యంపై లేబర్ అధికారులు విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం కేవలం నెల బాధ్యతలు ధరించినందుకు ముగ్గురు కార్మికుల్ని అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక కార్మికుడు రేపు మాపు రిటైర్మెంట్ అవుతున్న టైంలో అతనికి గౌరవంగా డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం రిటైర్మెంట్ ఇచ్చి గౌరవంగా పంపించవలసిన ఈ పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ కార్మికులు కొట్టే విధంగా ముగ్గురిని సస్పెండ్ చేయడం చాలా దారుణం. డాల్ఫిన్ యాజమాన్యం గత 16 సంవత్సరాలుగా కార్మికుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది. అలాగే వాళ్ళ యూనియన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు కార్మికులందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న డాల్ఫిన్ హోటల్లో ఇటువంటి అమానవీయ చర్యలు జరుగుతున్నాయి. మానవత్వం లేని చర్యలతో ఈరోజు కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ ఉద్యోగాలు పోతాయనే భయంతో ఎంత జాగ్రత్తగా పనిచేసినా డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం తన చెంచగాలతో కార్మికులను వేధింపులకు గురిచేసి మహాత్మా జ్యోతిరావు పుల్లె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను దళిత సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్షులు పాల్తెట్టి పెంటరావు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూలె 190వ జన్మదినాన్ని అంబేద్కర్కు 126వ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. నగరంలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద 16 ఏప్రిల్ ఈ వేడుకలు జరగనున్నట్లుగా చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తూ ఆ మహానుభావుల ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద 14 ఏప్రిల్ 190వ జన్మదిన వేడుక మహాత్మా జ్యోతిబా పూలేది, 126వ జన్మదిన వేడుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది చేయాలని చెప్పి నిర్ణయించాం. ఇవాళ నగరంలో ఈ జయంతిని చేయటం ద్వారా భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని పరిరక్షించాలనేటువంటి ప్రధానమైనటువంటి వినాదాన్ని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము మానవత్వాన్ని పరిరక్షించాలని జీవితాంతం త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయుల యొక్క త్యాగం ద్వారానే ఇవాళ ప్రజాస్వామ్య రాజ్యం భారతదేశంలో ఉంటుంది లేవడింది అని చెప్పి మేము వారి జయంతి ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
పెందుర్తిలోని డిఆర్డీఏ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ మేళలో దాదాపు 850 మంది వరకు అభ్యర్థులు పాల్గొని వివిధ విభాగాల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 13 కంపెనీలు ఈ మేళాలో పాల్గొని సుమారు 1000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నైపుణ్యాభివృద్ది సంస్థ మేనేజర్ సాయి శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు. విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి నిరుద్యోగ యువత యువకులకు ఈరోజు ఇక్కడ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 13 కంపెనీలు ఈరోజు హాజరవుతున్నాయి. ఈ 13 కంపెనీల్లో 850 నుంచి 1000 వేకెన్సీస్ వరకు కూడా ఫిల్ చేయడం కోసం పెట్టాము. ఈ వేకెన్సీస్లో ఈరోజు 350 చిల్లర వరకు అభ్యర్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళకి ఇంటర్వ్యూస్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అయిన అభ్యర్థులందరికీ కూడా ఈరోజు సాయంత్రంలో ఆఫర్ లెటర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో స్థిరపడేలాగా చేయడం కోసం చూస్తున్నాము. అలాగే ఎవరైతే కొంచెం స్కిల్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకి శిక్షణల ద్వారా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి శిక్షణ ద్వారా కూడా ప్లేస్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థని ఏర్పాటు చేయడం లక్ష్యమే. ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళకి శిక్షణ ద్వారా కానీ లేదా నేరుగా ఉద్యోగాలు ఇప్పించడం ద్వారా కానీ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతులందరికీ కూడా ఉద్యోగాలు స్థిరపడేలాగా చేయాలని. కానిస్టేబుల్ సీతారాం చొరవతో తప్పిపోయిన 4 బాలుడు తల్లిచెంతకు చేరిన ఘటన గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎన్ఎస్టీఎల్ గేట్స్ సమీపంలో నివసిస్తున్న పి విజయలక్ష్మి తన 4 బాలుడు లోకేష్ ను స్థానికంగా అంగన్వాడీ కేంద్రంలో అప్పగించి కూలీ పనికి వెళ్లిపోయింది. అయితే ఆ బాలుడు అక్కడి నుంచి గోపాలపట్నం ప్రాంతంలోని ఓ థియేటర్ వీధిలో ఏడుస్తూ తిరుగుతూ ఉంటే స్థానికులు పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్లూ కార్డ్ సిబ్బంది అయిన సీతారాం బైక్ పై వీధుల్లో బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కోసం పర్యటించగా ఎట్టకేలకు తల్లి చిరునామాను తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాసరావు సమక్షంలో బాలుడిని తల్లికి అప్పగించారు. ఈ మేరకు సీతారాం ను ఎస్ఐతో సహా సిఐ వైకుంఠరావు అభినందించారు. థియేటర్ దగ్గర బందోబస్తు చేసుకున్న కానిస్టేబుల్కి చిన్న బాబు తల్లిదండ్రులు తప్పిపోయాడో మరి ఏమో తెలియదు కానీ అక్కడ ఎవరు చుట్టుపక్కలకి రోడ్డు మీద తిరుగుతుంటే ఈ కానిస్టేబుల్ సీతారామైన కానిస్టేబుల్ ఆక్షన్ పట్టుకుని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ ఎవరు సాయంత్రం దాకా రాకపోవడంతో మళ్ళీ మధ్యాహ్నం 4 చేసి మళ్ళీ అదే సీతారామకి అబ్బాయి ఇచ్చి ఆ బ్లూ కోట్ వెహికల్ పైన చుట్టుపక్కల అలాగే తీసుకుని వెళ్ళి ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపెట్టి వాళ్ళు గుర్తుపెట్టి వస్తారని చేసిందని చెప్పడంతో సీతారాము అబ్బాయిని పట్టుకుని తిరగడంతో ఆ శిశుపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ అందుకే అబ్బాయి మా అబ్బాయి వెళ్ళి తప్పాడు బయటకు వస్తాడు తప్పడం జరిగింది. అందుకే వెళ్తే చేసి వాళ్ళమ్మ రావడంతో సాయంత్రం పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మగారు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో తమ సంస్థ అగ్రభాగాన్ని నిలుస్తుందని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ స్వయం ప్రతిపత్తి హోదాను సాధించిందన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. మౌలిక వసతులు, సాంకేతిక శిక్షణ సదుపాయాలు, పరిశోధన, అభివృద్ది విషయాల్లో తమ సంస్థ ముందుందన్నారు. ఈ సందర్భంగా స్వయం ప్రతిపత్తి హోదా సాధనకు కృషి చేసిన సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకి వాళ్ళు థియరీ అయితే తెలుసుకొని ఫ్యాన్ అంటే తెలుసుకొని ఫ్యాన్ పీల్చడం కానీ ఒడిపించడం కానీ తెలియదు. ఆ స్కిల్ అందుకని ప్రతి కోర్సుకి స్కిల్ కాంపోనెంట్ యాడ్ చేసి వాడి ఎత్తుని వాడు బతకడానికి కానీ లేకపోతే ఇండస్ట్రీ త్వరగా తీసుకోవడానికి కానీ వెళ్ళేటట్టు చేస్తున్నాము. మూడవది ఈ రీసెర్చ్ కాంపోనెంట్ పరిశోధనాత్మకంగా చేయాల్సిన ఇంకా బాగా త్వరితంగా వేగంగా ఎక్కువ మొత్తంలో చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే 3-4 కోట్లు చేస్తున్నాం, ఇంకొక 8 కోట్లు నెక్స్ట్ 2 లో చేయడానికి ఎడారి మొత్తం అయితే సుపాయపడుతుంది. నాలుగవది పిహెచ్డి ప్రోగ్రామ్ ని
ఇప్పుడు 15-20 మంది బిహెచ్ఎస్ కావాల్సిన దానికని దాన్ని 60-70 మంది తీసుకెళ్ళడానికి కూడా ఈ అటానమస్ స్టేటస్ బాగా ఉపయోగపడుతుంది. ఇవి ప్రత్యేకంగా ఈ అటానమస్ స్టేటస్ వల్ల ఈ ప్రాంతం ఈ విద్యార్థులకి ఈ ప్రాంతం వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అట్లానే సంస్థ కూడా సంస్థ అధ్యాపకులు వీళ్ళందరూ కూడా దేవధర్ ట్రోఫీ వన్ డే టోర్నీలో భాగంగా విశాఖకు విచ్చేసిన భారత జట్టు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నగరంలో సందడి చేశారు. ఈ మేరకు శంకరమఠం ప్రాంతంలోని ఆంధ్ర స్పోర్ట్స్ షోరూంలో కాసేపు కలెతిరిగారు. షాప్లో టీషర్ట్స్, క్రికెట్ బ్యాట్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా హర్భజన్ చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. విశాఖ సుందరమైన నగరమని, చూడదగ్గ పర్యాటక నగరమని ఈ మేరకు హర్భజన్ నగరంపై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. గతంలో పలుమార్లు క్రికెట్ ఆడేందుకు విశాఖ వచ్చానని, దేవధర్ ట్రోఫీలో భాగంగా ఇండియా బ్లూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు హర్భజన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రానున్న రోజుల్లో వేసవి తాపం మరింత తీవ్రతరం కానుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్చర్లో గరిష్టంగా 31.6, ఎయిర్పోర్ట్లో 36.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్చర్లో 26, ఎయిర్పోర్ట్లో 25.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత దిశగా కేంద్రం నిర్ణయం. తీవ్రవాద అణచివేతకు ఇదే అతిపెద్ద నిర్ణయమన్న రాజ్నాథ్ సింగ్. ప్రతిష్టాత్మక పట్టసీమ ప్రాజెక్టుకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పట్టసీమకు స్థానం. నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టు చేసిన నగర పోలీసులు, అదుపులో 3 నిందితులు, 22 లక్షల నగదు స్వాధీనం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయమన్న ఎంపీ హరిబాబు. విభజన చట్ట హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. సాంస్కృతిక సంబంధాల ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన యార్లగడ్డ, తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. ఏవే బులెటిన్ అప్డేట్స్ స్టే ట్యూన్.